మొదటి నాలుకతో చిత్రాలు గీస్తున్న యువకుడు తనదైన శైలిలో ముందుకు సాగుతున్న వినోద్ కళాఖండాల్లో ఒకటైన చిత్రకళకు మారుపేరుగా నాలుకతో చిత్రీకరిస్తున్న దృశ్యాలు పలువురిని ఆకర్షిస్తున్నాయి ఆర్టిస్ట్ వినోద్ తనదైన శైలిలో పలు చిత్రపటాలను నాలుకు ద్వారా గీస్తూ పలువురి మన్ననలు పొందుతున్నాడు నర్సీపట్నం శివార్ బలిఘట్టం గ్రామానికి చెందిన సుర్లరాజు రామలక్ష్మి దంపతుల కుమారుడు వినోద్ నర్సీపట్నం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం సిఈసి గ్రూప్ చదువుతున్నాడు మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఈ విద్యార్థి చిన్న వయసు నుండి కళలపై మక్కువ కనపరుస్తూ తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకున్నాడు ఇప్పటికే భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరియు దేశ నాయకుల చిత్రాలను నాలుకతో గీస్తూ ఈ వినోద్లో దాగి ఉన్న నైపుణ్యతను చూడవచ్చు ఫోటో ఆధారం చేసుకొని ఏ చిత్రాన్నైనా ఇట్టే నాలుకతో గీయడం చూపరులను ఆశ్చర్యపరుస్తుంది స్వశక్తి దిశగా అడుగులు వేస్తూ తనలో ఉన్న నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్న ఈ విద్యార్థికి మరింత చేయూత కల్పించినట్లయితే చిత్రలేఖనంలో దూసుకుపోయే అవకాశం ఎంతైనా ఉంది తల్లిదండ్రులతో పాటు కళాశాల అధ్యాపకులు ప్రభుత్వ అధికారులు ఇటువంటి విద్యార్థులకు మరింత చేయూత అందిస్తారని ఆశిద్దాం